नमस्ते आदाब सत श्री अकाल, मैं निसार सोहेल टीवी L7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులకి ఇక్కడ ఉన్నటువంటి చూపించి చేస్తారు ఉద్యమకారులకి ఇలాంటి అరాచకాలు మనసు భేదం చేసి చేసినటువంటి చిన్నతో చూసినటువంటి మాలాంటి చూపినట్టు గారు ఈరోజు మాలే కాదు తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు ఆపివేయడం ముందుకెళ్ళిన కేసీఆర్ గారికి ఈరోజు ఆహ్వానం చేసినటువంటి విషయం బాధాకర విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాలు కొంచెం ఉద్యమంలో పనిచేసి సర్వస్థాన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మాగాంధి గోపినాథ్ గారు ఉద్యోగంలో ఇక్కడ దక్కున్నారు. ఏ సందర్భంగా చూశారు, ఏ ఒక్క రోజైనా మీరు తెలంగాణ రాష్ట్ర సాధనకై కనీసమన్న శిబిరాలు వేసిన కనుక సజీవంగా దాకలున్నాయని ఈరోజు జమనసార్లు వచ్చి అడ్డదోనిలో వచ్చి మా పార్టీలో చేరి మా కార్యకర్తలు ఇచ్చిన కార్యకర్తలు పూర్తి చేయడం, టర్నర్తో రాజీ చేయడం, అరెస్ట్ చేయడం, అక్రమాల కేసులు పెట్టడం, బైనర్ కేసులు పెట్టడం ఇది ఎంతవరకు సమాజం అండి? ఉత్తమ సోదరులు చెప్పినట్టుగా ఉద్యమకారులేమో లోన ఉంటున్నారు, తోడుకొంగ లేక దొంగలకు చేరలేమో లోన ఉంటున్నారు, ఈరోజు బయట జీవాలు బీరాలు వస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకర విషయం. లాఠీలకు తోడాలకు దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరుస్తున్న సందర్భంలో ఇలాంటి అరాచకాలు వచ్చి మా పైన విద్య పైన మా మీద రాజు పని చేస్తారంటే అకస్మాత్ జాగ్రత్త. పోయిపోయి బాగాంటి పోతున్నా జుప్నెస్ చేస్తారా? ఉద్యమకారులతో పెట్టుకున్నాం గతంలో ఉద్యమకారులు ఏంటో సత్తం నుంచి ఉన్నది. రాళ్లకు రాజులకు దెబ్బల కూడలకు ఏమీ భయపాలే. నువ్వు అనుకుంటుండొచ్చు ఈరోజు నువ్వు అభ్యర్థిగా ప్రకటించవచ్చు, కానీ భవిష్యత్తు మా ఉద్యమకారుల చేతిలో ఉంది. మా నియోజకవర్గంలో చూపించే ఉద్యమకారుల చేతిలో ఉంది. నీ భవిష్యత్తు మాయాల ప్రజల ప్రాణం సిద్ధం ఏంటంటే శ్రీకాకుళం అడిగా నీ ప్రాణం మా చేతిలో ఉంది. అస్మా జాగ్రత్త. ఉద్యమకారులపై మీ ఇష్టమైన ప్రవర్తన చేస్తే మీ ప్రవర్తన ఏ రకం చేయాలో మా కూడా బాగా తెలుసు. కానీ పార్టీ లోపలి మేము పార్టీ కట్టడం సిద్ధాంతం లోపలి పార్టీ నాయకత్వం లోపలి మేము పనిచేస్తున్నాం. మేము పార్టీకి వ్యతిరేకం కాదు, నీకు వ్యతిరేకం. అధికారం తీసుకెళ్ళాం మేము. ఈ అభ్యర్థులకు చాలా మూర్ఖత్వం ఉన్న వ్యక్తి ఆ ఇష్ట ప్రకారం వస్తున్నాడు, ఆ ఇష్ట ప్రకారం చేస్తున్నాడు. వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలకు పార్టీలోకి వచ్చింది తప్ప కార్యకర్తల గురించి ఆయన ఎప్పుడు రాలేదు, ఎప్పుడు సేవ చేయలేడు. ఏమి కూడా ఆయన చేయాలని చెప్పి మేము కార్యకర్తలుగా మేము పెద్దవాయి అయినాం. ఈ క్యాండిడేట్ టికెట్ ఇవ్వగా సార్ దయచేసి మీకు మీకు దండం పెట్టము కాలు కూడా ముక్తం అని చెప్పి చెప్పాను. ఆయన అధికారం నిర్ణయించాలని తెలిసాడు. అయినా సరే ఓకే, ఆయనకి టికెట్ ఇచ్చినంత మాత్రమే మేము పార్టీకి ఎదురే కాదు. ఆయన సిద్ధాంతం మంచలేదు, ఆయన నాయకత్వం మంచలేదు, ఆయన ఆలోచన విధానం మంచలేదు, ఆయన కార్యవర్గ సమస్య మంచలేదు. అందరి పాత్రలు పక్కన చేసి కొత్త వారిని ఆయన చేతులు తెచ్చుకొని ఈరోజు పార్టీ నడిపిస్తూ ఉన్నాడు. మా బాధ చేసే మా బాధ అదే. ఈరోజు 2001 నుంచి ఈనాటి వరకు గత 14 సంవత్సరాలు నాలుగుతున్నాం, 18 సంవత్సరాలు పార్టీని నమ్ముకొని పార్టీ పనిచేశాను. ఈరోజు మేము ఏం ఆశించినాం? మేము ప్రభుత్వంలో మేము ఏం మార్చి ఆరోగ్య మార్చిస్తాం, వీరే ఏం మార్చించినాం. అందుకుంటే ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకోండి. చూపిస్ నియోజకవర్గంలో ఉద్యమ కంపెనీ ఉద్యమాల ఉద్యమ కార్యకర్త సంబంధించిన స్టీరింగ్ కమిటీ నిర్ణయించుకొని మా అభ్యర్థిని మేము సరిగా పెట్టుకోవడం జరిగింది తప్ప మీ కార్యకర్తకు మీకు మేము అధ్యయనం కాదు, పార్టీకి అధ్యయనం కాదు, పార్టీకి వ్యతిరేకం కాదు. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వం ఈరోజు మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. ఈయన బాగా విషయం ఏంటంటే కేటీఆర్ ఇక్కడికి వస్తున్నారు, రోడ్ షోకి వస్తున్నారు అంటే పువ్వులు దండలు పాలు అన్ని ప్రభుత్వం చేద్దామని చెప్పి మేము రెడీ చేసి పెట్టుకుంటే ఆ సందర్భంలో కొంతమంది దొంగ నాయకులు ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా ఇంద్ర కుమార్ని శివని వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఇది ఎంతవరకు సాధ్యమని అడుగుతా ఉన్నాను. దయచేసి హైకమాండ్ కంపల్సరీ నిర్ణయం తీసుకోవాలి. ఉద్యమకారులు ఈ రకంగా చేస్తే జరిగే రేపు ఏ విషయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాగంటి గోడినాథే వైవాసం చూస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. आज जुबिलेंस कॉन्फ्रेंसी के 2008 से जो लब्बर बुलेट्स और लाठियां रोड पे सकला जना समे रहो वंटा वारपू रहो, जो केसीआर साहब आवाज दिए उस आवाज को हमारी आवाज बन के
నుంచి జో ఉద్యమకారులు హమారే ఇందర్ కుమార్ సార్ ఆరు శివ ఈ లోగోకు ఆజ్ పోలీస్ ఈటీఆర్ సాహబ్ ఆనేసే పహలే అరెస్ట్ కర్నా బహుత్ శర్మనాక్ బాత్ ఆజ్ ఐసా దిఖ్ రహా హై కి ఉద్యమకారుల కా ఘర్ మాగండి గోపీనాథ్ సాహబ్ కే అందర్ కితనా హై ఆజ్ మహసూస్ హో గయా హై ఇస్కా జవాబ్ 5 తారీఖ్ కే ఎలక్షన్ 7 తారీఖ్ ఎలక్షన్ కే దిన్ జుబ్లీ హిల్స్ కి అవామ్ జవాబ్ దే ఔర్ ఉద్యమకారుల స్టేరీ కమిటీ కే తరఫ్ సే జో మీరు చునా గయా హై ఉస్ తారీఖ్ సే మాగండి గోపీనాథ్ సాహబ్ కే దిల్ మే హార్ జానే కా డర్ బైఠా హువా హై ఉస్ డర్ కే మౌఖోఫ్ మే ఉన్హో క్యా స్టెప్స్ లే రే ఉన్కో కుచ్ సమజ్నే నీ ఆ రా హమ్ కేసీఆర్ సాహబ్ కేపీఆర్ సాహబ్ సే ఏక్ హీ అపీల్ కర్ రే ఐసే క్యాండిడేట్ కు జో తెలంగాణ కి ఆజాదీ మే అప్నా ఘర్ బార్ ఛోడ్ కే రోడో పే ఆకే లడే ఐసే సిపాయియో కే సాథ్ ఆజ్ ఐసా జులుమ్ హోనా బహుత్ హీ శర్మనాక్ బాత్ హై ఇస్కే లియే హమ్ ఔర్ జుబ్లీ కౌన్సిల్ సీ మే జిద్దో జహద్ కర్కే కల్ సే హమారి క్యాన్వేజింగ్ మే ఔర్ తేజీ బయాన్ కరేంగే జై తెలంగాణ ఈ రకంగా ఈ అవమానం జరగడం చాలా మేము తీసుకోలేకపోతున్నాము. 14 ఏళ్ళు ఉద్యమ చరణ మరి రచించి మరి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. ఈ రాష్ట్రంలో మరి మన పాలనలోనే మాకు ఒక ఉద్యమ నాయకులకు ఈ రకంగా జరగడం చాలా ఏమైనా ఇది దీని వెనకాల ఎవరో పెద్ద ఆసక్తి ఉంది. అది ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి మా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మేము విన్నవించుకుంటున్నాము. మాకు ఉద్యమాల్లో కూడా ఈ రకంగానే మేము మాకు ముందస్తు అరెస్ట్ చేసేవాళ్ళు. ఇవాళ కూడా మన రాష్ట్రంలో కూడా మన దానిలో మరి ఎటువంటి రీతి లేకుండా మమ్మల్ని చేయడం చాలా బాధకరం. దీన్ని ఖచ్చితంగా మా అధిష్టానం మరి ఆలోచించి దీని యొక్క దీని వెనకాల ఉన్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. నా పేరు కడారి శివ. ఈరోజు మా యువ నాయకుడు యువ కిషోరం అన్న కేటీఆర్ గారి రోడ్ షో ఉందంటే ఎంతగానో సంతోషించినాం. కానీ ముందస్తు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. పరాయి పాలనలో అదే బతుకులు మాయి, సొంత పాలనలో అదే బతుకులైనవి. అందుకనే ఇలా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, అయ్యా ఆ రోజు ఏ ఉద్యమం చేసినా ముందస్తు అరెస్ట్ అని చెప్పి 2 రోజులు 3 రోజులు కూర్చోబెడుతుండే. ఈ రోజు కేటీఆర్ గారికి స్వాగతం పలికేందుకు నిలబడడానికి ఉద్యమకారునిగా ఆ రోజు లాఠీ దెబ్బలు నప్పటి బుల్లెట్ల సైతం మేము ఎంచుకోలే. ఈ రోజు ఉద్యమకారులను దేనికోసం ఉన్నారు చూపించిండో, దీనికి సమాధానం మాగంటి గోపీనాథ్ గారే చెప్పాలి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారికి ఒకటే వెనుక, ఉద్యమకారులు ఎప్పటికైనా సరే ఏదున్నా స్టేట్ గార్డు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ ఉద్యమ నాయకుడు లేడు. కేవలం ఉద్యమ ద్రోహులు బయట తిరుగుతుంటే ఉద్యమకారులను లోపల పెట్టిండు. నిజానికి కూడా ఇది మీ యొక్క ఆంధ్ర అహంకారానికి ఆంధ్ర తెలివితేటలకు ఇది మీకే చెందుతా తప్పితే మా ఉద్యమకారులకు ఏం కాదు. ఈ అరెస్టులు బైండవర్లు లాఠీ దెబ్బలు తుట్టి దెబ్బలు ఏమైనా సరే మాకు అన్ని పడి పడి ముద్దు మారిపోయినట్టు ఏదైతే మా తెలంగాణ సమాజంలో దెబ్బ పడి పడి ముద్దు మారిపోయినట్టు మేము తయారై ఉన్నాం. మాది ఒకటే లక్ష్యం ఈరోజు. ఈరోజు వరకు కూడా కేసీఆర్ గారే మా నాయకుడు, కేటీఆర్ గారే మా నాయకుడు తప్ప కేవలం నీకు వ్యతిరేకం మాకంటే గోపీనాథ్ వ్యతిరేకం పనిచేసినాం మేము తప్పితే తెలంగాణ పార్టీకి టీఆర్ఎస్ రాజధాని చేయడం కాదు. ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మా యొక్క అభ్యర్థి అయినటువంటి సజ్జద్ హుస్సేన్ గారికి ఇప్పటి వరకు మేము ఎంతైతే అధ్యక్షమో అంత రెట్టింపు ఉత్సాహంతో 7వ తారీఖు ఎలక్షన్ లో మా సత్తా చూపిస్తాం. 11వ తారీఖు రిజల్ట్ రాగానే 12వ తారీఖు కేసీఆర్ గారికి జుబ్బిలించినట్టు మా ఉద్యమకారులుగా ఈ యొక్క సీటు కూడా బహుమతి అందిస్తామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. ఈ
రౌడీ షీట్ పెట్టుకుని ఆయన తెలియవచ్చు నేను కంప్లైంట్ ఇచ్చిన అక్కడే